ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా, దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ శ్రేష్టమైన దివ్యమైన సమయాన్ని మనందరికీ దేవుడు దయచేసినందుకు, మన మధ్యలో ఆత్మస్వరూపుగా ఉన్న దేవునికి మొట్టమొదటిగా నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి చెల్లిస్తూ ఉన్నాను. మీరంతా శ్రద్ధా భయభక్తులు కలిగి మంచి ఫలములు ఫలించి యుగయుగాలు తండ్రితో ఆనందించాలని ఆశ కలిగి దేవుని పాదాల దగ్గర కూర్చున్న మిమ్మలను అభినందిస్తూ మీ అందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు మన యొక్క ధ్యాన భాగము కీర్తన గ్రంథము 122వ కీర్తన 1-9. ఈరోజు మన అంశం మందిరములో ఏమున్నది. మన అంశంలో చూడబోయే ముఖ్య భాగాలు 1-3, మందిరములో ఆనందం ఉన్నది. 4-5, మందిరములో కృతజ్ఞత స్తుతి పరిశుద్ధత ఉన్నది. చివరిగా 6-9, మందిరములో ప్రార్థన ప్రేమ ఉన్నది అనే ముఖ్యమైన 3 భాగాలు మనం చూడబోతున్నాం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, చదువుబడిన వాక్యమును దీవించు నాయన, వాక్యం అనే రొట్టె విరచు నాయన, ఆత్మకు జీవాహారంగా పెట్టు నాయన, క్రీస్తు స్వరూపములో మమ్మల్ని రూపాంతరపరచు నాయన, మా మనసు మా ఆలోచనలు మా తలంపులు డైవర్ట్ కాకుండా కాపాడు నాయన. నాయనా, నీ వాక్యం మీద మా మనసు కేంద్రకృతమై ఉండునట్లు ఆత్మ సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా, ఈ కీర్తన ఎవరు రాశారు? ఈ కీర్తన దావీదు రాసినట్లుగా పైన స్టార్టింగ్లోనే ఆ పదం ఉంది కదా, దావీదు కీర్తన. అంటే మనము యాత్ర కీర్తనలు అనే ఆ యొక్క ప్రారంభం 120 యాత్ర కీర్తన స్టార్ట్ 120 ఎస్ 20 కదండి, ఓకే 15 కీర్తనలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ దావీదు కీర్తన అని మనం చూస్తాం. రైట్, ఈ కీర్తన ఎవరు రాశారు అంటే దావీదు. 2, ఈ కీర్తన ఎప్పుడు రాశాడు? ఈ కీర్తన ఎప్పుడు రాశాడంటే, దావీదు యెరూషలేములో దావీదు యొక్క నగరములో ఉన్నప్పుడు మందసము సిలోహులో ఉన్నది. అయితే మొట్టమొదటిసారి సిలోహు నుండి మందసాన్ని తీసుకొని వచ్చిన సందర్భంలో ఉజ్జా అనే వ్యక్తి మందసాన్ని ఆ ఎడ్ల బండి నుండి వస్తున్న మందసం ఎడ్ల కాలు జారినప్పుడు పడబోతే ఉజ్జా చేయబట్టుకుంటే ఉజ్జా చనిపోతాడు. 2వ పర్యాయము తప్పు తెలుసుకొని యాజకులు అంటే లేవీలు తప్ప ఎవరు మందసాన్ని తాకూడదని తెలుసుకొని 2వసారి జాగ్రత్త పడి మందసాన్ని యెరూషలేముకి తీసుకొని రావడం జరుగుతుంది. ఆ 2వ పర్యాయము యెరూషలేముకు మందసాన్ని తీసుకొచ్చిన తరువాత ఈ కీర్తన రాశాడు. ఇది మొదట మీరు అర్థం చేసుకోవలసిన విషయం, ఎప్పుడు రాయబడింది అని. 3, సందర్భం. అయితే సందర్భం అలా ఉందా? లేదు. ఎందుకని? మొదటి వచనంలో మందిరమని, చివరి 9వ వచనంలో మందిరమని ఉంది. అంటే ఏంటి? దావీదు మందసాన్ని తీసుకొచ్చే నాటికి యెరూషలేములో మందిరం కట్టబడిందా? లేదు. మరి ఈ కీర్తనలో మందిరం అనే పదము స్పెసిఫిక్గా ఉంది కదా. మందిరముకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని, అంటే అప్పటికి మందిరం కట్టబడిందనేగా అర్థం. అయితే ఈ కీర్తన రాసే నాటికి మందిరం కట్టబడిందా అంటే కట్టబడలా. ఎందుకని? దావీదు కాలంలో మందిరము కట్టబడలేదు, కానీ మందిరానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే జరిగాయి. అయితే ఈ కీర్తనని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎట్లా అర్థం చేసుకోవాలంటే, సరిగ్గా ఇజకియా కాలానికి సరిపోయిన కీర్తన. అంటే ఇజకియా కాలములో జరిగిన సంఘటనలకు దగ్గరగా ఈ కీర్తన కనబడుతుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు భవిష్యత్తులో జరగబోయే విషయాలను ముందుగానే ఆత్మ ప్రేరణతో రాయించిన
కీర్తన. ఇది సందర్భం. ఓకే, రైట్. ఇక మనము వివరణలోనికి వెళదాం. ఎవరు రాశారో తెలుసుకున్నాం, ఎప్పుడు రాశారో తెలుసుకున్నాం, సందర్భం ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు వివరణలోనికి వెళుతున్నాం. వివరణ, మొదటి వచనం వివరణ. బాగా ఆలోచించండి, మందిరముకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని అని ఆ మాట ఏ సందర్భానికి వర్తిస్తుందో వివరిస్తాను. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఇశ్రాయేలీయులను మొట్టమొదటిగా ఏలిన రాజు సౌలు, రెండోసారి ఏలిన రాజు దావీదు, మూడోసారి ఏలిన రాజు సొలొమోను. 120 సంవత్సరాలు 40 ఏళ్ళు చొప్పున ముగ్గురు పరిపాలించారు. ఆ తరువాత రెహబాము కాలములో రాజ్యము రెండైపోయింది. అప్పుడు ఉత్తర రాజ్యము 10 గోత్రాలకు, దక్షిణ రాజ్యము 2 గోత్రాలకు. దక్షిణ రాజ్యము రాజధాని యెరూషలేము, ఉత్తర రాజ్యానికి రాజధాని సోమ్రోను. ఈ విధంగా 2 భాగాలైన తర్వాత సహజంగా ఇశ్రాయేలీలందరికీ దేవుడిచ్చిన ఆజ్ఞ, నిర్గమాకాండము 23:17 వినండమ్మా, వినండి, చాలు, వింటే చాలు, అవసరమైతే నేను చెప్తాను. ఇంతకాలానికి ఇంకా అలవాటు అవ్వలేదు కదా, మీరు వెంటనే వెళ్ళిపోతారు కదా, వినండి, అట్లాగే చూస్తూ ఉండండి. నిర్గమాకాండం 23:17 ఏమనుందంటే, పురుషులు సంవత్సరానికి 3 సార్లు మందిరానికి రావాలి. అది అక్కడ ఉన్న మాట, ఆజ్ఞ. అయితే దుర్మార్గుడైన యరొబాము రాజు ఏం చేశాడంటే, వీళ్ళు కానీ యెరూషలేముకు వెళితే, రెహబాము వైపు ఆకర్షింపబడితే రాజ్యం నేను కోల్పోతాను, అందుకని బేతేల్లో 1, దానులో 1 దూడలను పెట్టి, యాజకులను పెట్టి, ఐగుప్తీ నుండి మిమ్మల్ని విడిపించిన దేవుళ్ళు లేక దేవుడు ఇవే అని చెప్పి మనుషులను ఆ విధంగా యెరూషలేముకు వెళ్లకుండా ఆపేశాడు. అప్పటి నుండి ప్రజలు విగ్రహారాధన చేస్తూ దేవుని మాట వినకుండా అవిధేయులయ్యి ఇష్టం వచ్చినట్టు వాయావరస లేకుండా పెళ్ళిళ్ళు చేసుకొని అక్ర సంబంధాలు పెట్టుకొని విగ్రహారాధన చేసి పాపం చేసి పాపాన్ని ఒడిగట్టుకొని ఎట్టకేలకు మూల్యం చెల్లించారు. ఎట్లనగా, క్రీస్తు పూర్వము 522 అష్షూరు రాజు వచ్చి వీళ్ళని చెరకు తీసుకెళ్ళిపోయాడు. కాస్తో కూస్తో చెరక పోంగా మిగిలిన వాళ్ళు ఉంటారు కదా, ఆ మిగిలిన వాళ్ళు ఈ ప్రాంతంలో, ఏ ప్రాంతంలో, ఉత్తర రాజ్య ప్రాంతంలో నివసిస్తున్నప్పుడు యూదా రాజ్యానికి ఇజికియా రాజయ్యాడు. అప్పుడు ఇజికియా రాజైనప్పుడు చాలా పెనుమార్పులు తీసుకొచ్చాడు రాజ్యంలో. ఎట్లంటే, అన్య దేవతలను, అన్య విగ్రహాలను, అన్య దేవత బలిపీఠాలను పడగొట్టి ఇలా దైవ కార్యాన్ని, ధర్మశాస్త్రానుసారంగా దైవ కార్యాలన్నీ మంచిగా జరిగించాడు. ఇదిలాగా జరగగా ఆయన ఏం చేశాడంటే, ఆ ప్రపంచములు అంటే ఉదాహరణకి ఆ దేశము చుట్టుప్రక్కల, కనాన దేశం చుట్టుప్రక్కల ఉన్న ఇశ్రాయేలీలందరికీ పస్కాను ఆచరించడానికి ఆజ్ఞ జారీ చేశాడు. అంటే ఉత్తర రాజ్యములో ఉన్న ఇశ్రాయేలీలు కూడా. అప్పుడు అష్షూరుకి పోగా మిగిలిపోయినటువంటి ఆ యొక్క ఇశ్రాయేలీలకు ఈ వార్త అందినప్పుడు ఈ మాట, ఏ మాట, మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు ఏం కలిగింది, అది కాంటెక్స్ట్, అది సందర్భం. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం నేర్చుకోవలసిన అప్లికేషన్ అంటే అన్వయింపు. దేవుని బిడ్డలారా, అసలు మందిరం అంటే ఏంటి? ఆ దినాలలో మందిరం అంటే ఒక్కటే, యెరూషలేములో కట్టబడిన మందిరం. చూడండి, ఏదను వనములో దేవుని సన్నిధి వెళ్ళిపోయాయి. ఆదాము అవ్వలు చేసిన పాపాన్ని బట్టి దేవుని సన్నిధి వారి మధ్య నుండి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మళ్ళీ దేవుని సన్నిధి ఎక్కడ చూస్తామంటే, ఐగుప్తి నుండి కనానికి వెళ్ళేటప్పుడు మార్గ మధ్యలో దేవుడు ప్రత్యక్ష గుడారం ఏర్పాటు చేయమంటాడు. ఆ ప్రత్యక్ష గుడారంలోనే మళ్ళీ దేవుని సన్నిధి చూడడం జరుగుతుంది. ఆ తర్వాత వీరు కనాన్ దేశానికి వెళ్ళారు. సిలోహు అనే ప్రాంతంలో మనసు ఉండేది.
ఆ తర్వాత దావీదైన దావీదు రాజైన తర్వాత అక్కడి నుండి యెరూషలేము తీసుకురావడం, ఆ తర్వాత దావీదు తర్వాత తన కుమారుడు సొలొమోను మందిరము కట్టించడం, అక్కడ మందసం పెట్టడం, అంటే టోటల్గా ఆ దినాలలో దేవుని సన్నిధి ఎక్కడంటే మందసం ఉన్న చోట, అంటే టోటల్గా పర్మనెంట్గా దేవుడు యెరూషలేమును కోరుకోవడం, అక్కడ మందిరం కట్టడం, అది ఒక హోలీ ప్లేస్ అవ్వడం, చుట్టుప్రక్కల వారు అక్కడికి యాత్రికులుగా సంవత్సరానికి 3 సార్లు ఆ పురుషులు రావడం, అక్కడ పస్కాను ఇంకా రకరకాల పండుగలు ఆచరించడం, ఇవన్నీ జరుగుతూ ఉండేవి. అంటే స్పెసిఫిక్గా దేవుని సన్నిధి అని చెప్పాలి, మందిరము అని చెప్పాలి అని అంటే ఎక్కడ? యెరూషలేం. అయితే యెరూషలేము దక్షిణ రాజ్యానికి రాజధాని అని చెప్పుకున్నాం కదా. అయితే వీళ్ళ యొక్క అవిధేయత వలన, బబులోను రాజు వీళ్ళని చెరగ తీసుకెళ్ళాడు. ఎవరు? యెరూషలేములో ఉన్న యూదుల్ని. ఆ తర్వాత 70 ఏళ్ళు అంటే మీకు తెలుసు అదేం జరిగిందంటే వచ్చి దేవాలయాన్ని కాల్చేయడం, అలాగా అక్కడ ఉన్నటువంటి మందసం ఏమైంది ఎక్కడికి వెళ్ళింది ఎవరికి తెలియదు. సరే అలా అయిపోయారు. 70 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చారు. తర్వాత 2009 సంవత్సరాల క్రితం మళ్ళీ ఈ లోకానికి యేసుప్రభు వచ్చాడు. అయితే సెంటర్ పాయింట్ ఏంటంటే మందసం అంటే దేవుని సన్నిధి కదా. దేవుని సన్నిధి ఎక్కడ అంటే మళ్ళీ దేవుని సన్నిధి ఎక్కడ చూస్తాము? ఆ రోజు సొలొమోను కట్టిన మందిరం నుంచి దేవుని యొక్క సన్నిధి అక్కడి నుంచి వెళ్ళిపోయిన విషయం యెహెజ్కేలు గ్రంథంలో మనం చదువుతాం. అయితే మళ్ళీ దేవుని సన్నిధి ఎక్కడ చూస్తామంటే యేసు ప్రభువులో చూస్తాం. మందిరం అంటే సంగముగా కూడుకున్న ప్రజలే దేవుని మందిరం. వ్యక్తిగతంగా హృదయము, సమాజంగా సంఘము, ఈ సంఘము దేవుని యొక్క మందిరం. కాబట్టి మందిరములో ఏమున్నది? వచ్చేసాం ఆన్సర్ ఏమున్నది? కాబట్టి ఇంతకాలము దేవుని మందిరానికి రాకుండా ఆగిపోయిన ప్రజలు ఎప్పుడైతే దేవుని మందిరానికి వెళ్ళే అవకాశం దొరికిందో ఏం కలిగింది వాళ్ళకి? ఆనందం. దేవుని బిడ్డలారా, ఆనందానికి మూలం, ఆనందానికి మూలము దేవుని సన్నిధి. నోట్ దిస్ పాయింట్. ఆనందానికి మూలం ఏం చెప్పాను? ఆ దినాలలో యెరూషలేములో ఉన్న ఆ కట్టబడిన మందిరములో దేవుని సన్నిధి, ఇప్పుడు దేవుని సన్నిధి. యేసుక్రీస్తును నమ్మి స్పెసిఫిక్గా ఆయన్ని అంగీకరించిన వాని హృదయములోనే దేవుని సన్నిధి ఉంది. ఎప్పుడైతే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా మనం అంగీకరించామో ఆ రోజు దేవుని సన్నిధి మనలోనికి వచ్చేసింది. ఇప్పుడు మన హృదయములో దేవుని సన్నిధి ఉన్నది కనుక ఆ దైవ సన్నిధి వచ్చిన రోజునే హృదయములో స్టార్ట్ అయింది ఏంటంటే ఆనందం. దీని పేరే రక్షణ ఆనందం. ఓకేనా? జాగ్రత్తగా వింటున్నారు కదా. ఇప్పుడు మనం అందరము ఏం కలిగి ఉన్నాము? రక్షణ ఆనందం. ఈ రక్షణ ఆనందములో కొనసాగడానికి దేవుడు మనకిచ్చింది సంఘము, సంఘం ఇచ్చాడు. సో క్రమంగా ఎందుకు చర్చికి వెళ్ళాలి, క్రమంగా ఎందుకు వాక్యం వినాలి, క్రమంగా దేవుని సన్నిధిలో ఎందుకు గడపాలి? 6 రోజులు పని, వ్యాపారం, ఉద్యోగం, చదువు, ఇంకా రకరకాల వాటిల్లో నిమగ్నం అవుతాం. 7వ రోజున అంటే మొదటి దినమున వారములో 7వ దినము శనివారము, మొదటి దినము ఆదివారం. ఈ ఆదివారమున పునరుద్ధాన దినం, ప్రభు దినముగా దేవుడు సంఘాన్ని ఎందుకు ఇచ్చాడంటే అక్కడ మనల్ని ఆయన ఆనందింపచేస్తానని మాటిచ్చాడు. దేవుని సన్నిధిలో ఆనందం ఉంది, దేవుని సన్నిధిలో సంతోషం ఉంది. ఇది డబ్బిస్తే దొరకదు, ఆస్తుల వల్ల దొరకదు, తిండి వల్ల దొరకదు, వ్యాపారం వల్ల దొరకదు, ఆదాయం వల్ల దొరకదు. అది కేవలం దేవుడు మనకిచ్చిన వరం. దేవుని ద్వారానే ఈ ఆనందము ఆత్మకు దొరుకుతుంది. కాబట్టి ఇంతకాలం రకరకాల రీజన్స్, కారణాల వల్ల వారు దేవుని సన్నిధికి దూరం అయిపోయారు. ఇప్పుడు ఎట్టకేలకు దేవుని సన్నిధికి వచ్చే అవకాశము ఇశ్రాయేలులకు దొరికింది. ఆ కారణము చేత ఏం కలిగిందని చెప్తున్నారు వాళ్ళు? ఆనందం. ఓకేనా? ఇంకా లోతుగా వెళదాం. 2వ వచనం, 2వ వచనానికి వచ్చేటప్పటికి ఇక్కడ అంటాడు, వినండి, నేను చెప్తాను వినండి. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మముల్లో నిలుచుచున్నవి. అంటే అయ్యా, ఇంతకాలం నీ సన్నిధికి రానందున, నీతో గడపనందున, నీతో సహవాసం లేనందున ఏం కోల్పోయాం? నేను మళ్ళీ చెప్తున్నా, రక్షింపబడిన వాడు రక్షణ కోల్పోడు కానీ రక్షణ ఆనందాన్ని మాత్రము కోల్పోతాడు. రక్షణ కోల్పోం కానీ రక్షణ ఆనందాన్ని కోల్పోతాం. వినండి,
రక్షింపబడిన తర్వాత చర్చికి మానేసామనుకోండి, రక్షింపబడిన తర్వాత ప్రార్థన మానేసామనుకోండి, రక్షింపబడిన తర్వాత బైబిల్ చదవడం మానేసామనుకోండి, రక్షింపబడిన తర్వాత వాక్యం వినడం మానేసామనుకోండి, రక్షింపబడిన తర్వాత దిద్దుకోవడం మానేసామనుకోండి, ఏం కోల్పోతాం? అందుకని ఏమంటున్నారు, యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములో తీర్మానం. అర్థమైందా? నువ్వు రక్షణ ఆనందములో కొనసాగాలంటే క్రమంగా ప్రార్థన చేయాలి, క్రమంగా బైబిల్ చదవాలి, క్రమంగా గుడికి రావాలి, క్రమంగా దేవునితో సహవాసము చేయాలి, అప్పుడు రక్షణ ఆనందములో ఎదుగుతావు. కొన్ని కారణాల వల్ల, కొన్ని ఇబ్బందుల వల్ల, కొన్ని సమస్యల వల్ల, కొన్ని జబ్బుల వల్ల, కొన్ని కష్టాల వల్ల, ఇంకా రకరకాల పరిస్థితుల వల్ల మనం దేవునికి దూరం అయిపోతూ ఉంటాం సహజంగా. కానీ తద్వారా జరిగే నష్టం ఏంటంటే రక్షణ ఆనందాన్ని కోల్పోతాం, ఆధ్యాత్మికంగా బలహీనమైపోతాం, కొన్ని తప్పులు చేస్తాం, కొన్ని పాపాలు చేస్తాం, దేవుణ్ణి దుఃఖ పెడతాం, ఆయన గాయాలు రేపుతాం. అయ్యా, గతములో నీకు దూరమై మూల్యం చెల్లించాం అనగా అష్షూరు వచ్చి మమ్మల్ని తీసుకెళ్లి బానిసలుగా చేసి అగ్గిల్లో కాల్చి ఆ యొక్క స్త్రీ యొక్క గర్భాలను కోసి మమ్మలను నిత్యాతినీచంగా మమ్మల్ని చిత్ర హింసలకు గురి చేశారు. ఏం చెల్లించారు? మూల్యం. వై? దేవుని సన్నిధికి వెళ్ళనందున. ఆ పరిస్థితి భవిష్యత్తులో రాకుండా మేము ఒక తీర్మానం తీసుకుంటున్నాం, ఇక నుంచి మీ సన్నిధిలో మేము కనబడతాము. వై? ఎందుకు అంత స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోవాలి అని అంటే మూడవ వచనం కారణం. యెరూషలేమా బాగుగా కట్టబడిన పట్టణము వలె నువ్వు ఉన్నావు. ఏమండి, యెరూషలేము మీదకి ఎన్ని దాడులు జరిగాయో మీకు తెలుసా? ఏమండి, యెరూషలేముని సర్వనాశనం చేయడానికి, నామరూపం లేకుండా చేయడానికి ఎన్ని దాడులు జరిగాయో మీకు తెలుసా? అయితే ఎన్ని దాడులు జరిగినా, ఎన్ని ప్రయత్నాలు జరిగినా, ఎంతమంది దండెత్తి వచ్చినా, ఎంతమంది ప్రగల్భాలు పలికినా, నేటికి యెరూషలేము అలాగే ఉంది. ఎందుకంటే దేవుడు అక్కడ నిలిపిన ఆయన సన్నిధిని బట్టి. ఎండకి గడ్డి ఎండును, దాని పువ్వు రాలును, నీ వాక్యము నిరంతరము నిలచను. దేవుని మాటకంత శక్తి ఉంది. ఏమండి, కాబట్టి లోకంలో ఏవి స్థిరమైనవి కావు. మరి స్థిరమైనది ఏంటి? దేవుని సన్నిధి. స్థిరమైనది ఏంటి? ఆనందం. స్థిరమై, అందుకే నేను మీకు గతంలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, దేవుని రాజ్యము భోజనము పానము కాదు గాని నీతి సమాధానము పరిశుద్ధాత్మందలి ఆనందం. నేనేమంటానంటే, నువ్వు వ్యాపారం చేయి, ఉద్యోగం చేయి, నీవు చదువుకో, ఎవ్రీథింగ్, అన్నిట్లో ఇన్వాల్వ్ అవు, బట్ రక్షణ ఆనందం కోల్పోతే నీకేం లాభం? యేసు ప్రభువు చెప్పాడు, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని వాడి ప్రాణమును పోగొట్టుకుంటే వానికేమి ప్రయోజనం? కాబట్టి స్థిరమైనది. రాష్ట్రానికి అమరావతి రాజధానిలాగా, దేశానికి ఢిల్లీ రాజధానిలాగా, రేపు ప్రపంచానికి రాజధాని యెరూషలేము. మనమంతా కూడా యేసయ్య 1000 ఏళ్ల పాలనలో ఆ యెరూషలేముకు ఒకవేళ ఇక్కడెక్కడన్నా ఉన్నా కూడా వెళ్ళేసి వస్తాం. మైమసేనులో ఉన్న వాళ్ళకి ఏ బస్సులు, ఏ లారీలు, ఏ యొక్క జీపులు, ఏ కార్లు ఎక్కాల్సిన అవసరం లేదు. మైమసేనులో ఉన్న వాళ్ళు ఇతను 1 సెకండ్లోనే యెరూషలేము పోయి వచ్చేయచ్చు. సేమ్ ఫిజికల్ బాడీ, ఈ శరీరంలో ఉన్న వాళ్ళకి మాత్రము మరి ఏమైనా అవకాశాలు దేవుడు కల్పిస్తాడు, ఎట్లా కల్పిస్తాడో తెలియదు. ఎందుకంటే ఆయన సర్వ వ్యాప్తి ఎంత అద్భుతమైనా చేయగలడు. ఎవరు? యేసుప్రభు. సో ప్రపంచంలో అందరూ ఇప్పటికీ ప్రపంచం అంతా వెళుతున్నారు, యెరూషలేము వెళుతూ ఉన్నారు. సో రేపు 1000 ఏళ్ల పాలనలో ఇంకా బాగా వెళతారు, పర్మనెంట్. దేవుడు దాన్ని ఒక అద్భుతమైనటువంటి బ్లెస్సింగ్ ఆ యొక్క యెరూషలేముకి ఇవ్వడం జరిగింది. నేను అక్కడికి వెళ్ళినప్పుడు చాలా ఆశ్చర్యపోయిన విషయం, మనకి యెరూషలేముకి చాలా వ్యత్యాసం కనపడుతుంది. మనకు సస్యశ్యామలమైన పంటలు, మంచి వాటరు, పక్కనే పెన్నా నది, ఓ అద్భుతం, అక్కడ నీళ్ళు లేవు. మరి ఏమి ఆ యెరూషలేముకి ఆ ఖ్యాతి, ఆ ఘనత, ఆ పేరు, ఆ యొక్క స్థితి ఎక్కడి నుంచి వచ్చిందంటే కేవలం దేవుని మాట వల్ల వచ్చింది. అక్కడ దేవుడు ఉన్నాడు. ఏమండి,
దేవుడు ఎక్కడుంటే అక్కడ గౌరవం, దేవుడు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం, దేవుడు ఎక్కడుంటే అక్కడ సమృద్ధి, దేవుడు ఎక్కడుంటే అక్కడ బ్లెస్సింగ్ అంతే. మరి యెరూషలేము ప్రజలు ఇప్పటికీ ఎలా బ్రతుకుతున్నారంటే యాత్రికుల వలన బ్రతుకుతున్నారు వాళ్ళు. వాళ్ళకి ఏదైనా ఆదాయం ఉంది అని అంటే ప్రధానంగా యాత్రికులండి. హోటల్స్ కట్టుకోవడం, దాని మీద వ్యాపారాలు పెట్టుకోవడం. అంటే ఎంత రోజు ఎంతమంది వెళ్ళొస్తారు, ఎన్ని బ్యాచీలు 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 దిగుతూనే ఉంటాయి, వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. మరి పోయిన వాళ్ళు గమ్ముకు వస్తారా? అదొక గురి కదా, నేను ఇంత దూరం పోయాను ఏదో కొన్నాను అనుకో, పోయి కొంటారు. అది రేట్ ఎక్కువే, చాలా రేట్ ఎక్కువ. నేను నాకు మతిపోయిన విషయం ఏంటంటే ఇక్కడ మనము ఒక లీటర్ వాటరు ఎంత, 20 రూపాయలు. అక్కడ లీటర్ వాటర్ ఎంత తెలుసా మీకు? 210 రూపాయలు. $3 వాటర్ అక్కడ. ఒక డాలర్ వచ్చి 70 రూపాయలండి. $3 అంటే 3 × 21, 210 రూపాయలు వాటర్ అక్కడ. పెట్రోల్ ఎంత అని అడగరే? షేకెల్. అర్థమైందా? షేకెల్ అంటే 15 రూపాయలు మనీ, అంటే 15 రూపాయలు. మనకి ఇక్కడేం 100 రూపాయలు పెట్రోల్, అట్లా అన్నమాట. సరే, ఓకే. సో అది బాగుగా కట్టబడిన పట్టణము, పర్మనెంట్ ప్లేస్ అది, పర్మనెంట్. సో అశాశ్వతమైన వాటి కొరకు మానవుడు పరిగెడుతున్నాడు, కానీ శాశ్వతమైన దాని కొరకు మనిషి పరిగెట్టడం లేదు అని నేర్పుతుంది ఈ పాఠం. అశాశ్వతమైన దాని మీద మనసు ఎందుకు పెడతావు? అంతలో పుట్టి అంతలో మాయమయ్యే జీవితం మీద మనసు ఎందుకు పెడతావు? ఏవి ఖ్యాతి గలవో, ఏవి రమ్యమైనవో, ఏవి శ్రేష్టమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి మాన్యమైనవో, వాటి మీద దృష్టి పెట్టండి. వాక్యమే శాశ్వతమైనది, దేవుని సన్నిధి శాశ్వతమైనది. ఏమండి, నీవు దేవుని మందిరానికి రావడం వల్ల ఎంతో ఉపయోగం ఉంది. ఏంటి ఉపయోగం అంటే, నీ డబ్బు, నీ కులము, నీ ఆస్తి, నీ అంతస్తులు, నీ సంపద ఇవ్వని ఆనందం దేవుని మందిరములో దొరుకుతుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుని మందిరానికి రావాలి అని వాగ్దానం చేశాడు. మందిరములో సమృద్ధి ఉంది, మందిరములో క్షేమం ఉంది, మందిరములో మేలుంది. అవన్నీ లాస్ట్ పాయింట్లో వస్తాయి. దేవుని బిడలారా, దేవుని మందిరం విషయంలో మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఉదయాన్నే లేకపోతే ఏమంటారు తెలుసా పల్లెటూరులో? రే దరిద్రుడా, దరిద్రాలా, నీకు దారిద్ర్యం పట్టిందిరా, లేవా అంటారు. అంటే ఉదయాన్నే లేకపోతే. టౌన్లో వాళ్ళకి అయి లేవులేండి, వాళ్ళు ఎప్పుడేం లేస్తారు. పల్లెటూరు వాతావరణంలో మాత్రం లేటుగా లేశారు అని అంటే మరి దరిద్రుడా, అది తల్లిదండ్రులు మొట్టమొదట వాళ్ళ నోటి నుంచి వచ్చే మాట. నువ్వు మందిరానికి లేటుగా వస్తే నీకేం పేరు పెట్టాలో? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు నా ప్రాణము నీ మందిరమును దర్శించవలనని. ఉందా నీకు ఆశ? దేవుని బిడ్డలారా ఆలోచించండి. కాబట్టి దేవుని మందిరం విషయంలో మనం నిర్లక్ష్యము చేయకూడదు. అయిపోయింది మొదటి భాగం. పార్ట్ 2, రెండో భాగానికి వద్దామండి. రెండో భాగం పార్ట్ 2. పార్ట్ 2 వచ్చేసి 4 నుంచి 5 వచనాలు. 4 నుంచి 5 వచనాలు. 4 నుంచి 5 వచనాలలో మొట్టమొదటి విషయాన్ని గమనిద్దాం. ఏం జరిగింది అని అంటే, వినండి, శాసనములను బట్టి, దేని బట్టి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించుటకు మందిరానికి వెళ్ళాలి. సో కృతజ్ఞతాస్తుతి, ప్రైజింగ్, ఆరాధన ఉంది ఎక్కడ? మందిరములో. వినండి, సమాజముగా కూడి అందరూ కలిసి దేవునికి స్తుతి చెల్లించాలి. అంటే నేను మీకు చెప్పాను కదా, ఈ సంవత్సరానికి ఈ 3 పర్యాములు ఖచ్చితంగా రావాలి. వచ్చినప్పుడు ఆ దేవుడు ఏం చేశాడు, ఎలా కాపాడాడు, ఆ అడవుల్లో, ఆ కొండల్లో, ఆ పనుల్లో, ఆ వ్యాపారంలో, ఆ ఉద్యోగాలలో, అన్నిట్లో, ఆ సింహాల నుండి, ఆ పులుల నుండి, ఆ క్రూర జంతువుల నుండి, జబ్బుల నుండి, తెగుళ్ళ నుండి దేవుడు ఎలా కాపాడి రక్షించి సంరక్షించి పోషించాడు, వాటి అన్నిటికీ ఆ మందిరానికి, ఆ యెరూషలేముకి, ఆ పండుగలో, ఆ యొక్క సమాజంగా, ఆ కూడిగ్గా, ఆ కుటుంబంగా, ఆ పిల్లలు సంతానంతో వచ్చి దేవుణ్ణి ఏం చేయాలి? స్తుతించాలి. కృతజ్ఞత. ఏమండి, మనము వారానికి ఒకసారి ముఖ్యంగా ఆదివారమున కూడుకుంటాం. ఎందుకంటే మిగతా మనకు బిజీ షెడ్యూల్, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇవన్నీ పరిస్థితులు ఇవన్నీ ఉన్నాయి. సో ఈ మధ్య జగన్ గారు పోలీసులకు కూడా ఆదివారం సెలవు ఇచ్చాడు. సో పాపం వాళ్ళకు ఒక పండగ, ఎందుకంటే ఎంతోమంది దేవుని సన్నిధికి రావాలని, రాలేని పరిస్థితి వాళ్ళు ఇప్పుడు రావచ్చు ఆదివారం. సో ఆదివారం అంటే భవిష్యత్తులో ప్రభుత్వాలు మారి శుక్రవారం పెట్టినా మరి శుక్రవారం రావాల్సి వస్తుంది మనం.
మనం ఏం చేయలేము. సో మనం దేవుని వారానికి ఒకసారి ఏం చేయాలి, అది దట్సాల్. ఆరు రోజులు నీ పని, నీ వ్యాపారం, నీ ఉద్యోగము, నీకున్న ఈ జీవనపాధి, ఈ జానడి పట్ట కొరకు ప్రయాసపడుతుంటాం, మంచిదే. కానీ ఆ ఒక్క రోజున కనీసం ఒక రోజు అంటే 2 అవర్స్ కదండి, గట్టిగా మీరు లెక్కలేసుకుంటే 2 గంటలు గడుపుతాం. ఆ 2 గంటల్లో మనసిప్పి, హృదయం ఇప్పి, ఏమండి దావీదు గారు అన్నట్టు, నా రక్షణ పాత్రను చేతబుచ్చుకొని నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లి, ప్రభువా ఈ వారములో నాకంటే మహనీయులు, భాగ్యవంతులు, అందసందాలు కలిగిన వారు ఎందరో లోకాన్ని విడిచి వెళ్ళిపోయారయ్యా, వారి కంటే నేను మంచివాడిని కాదే, మంచిదాన్ని కాదే, యోగ్యుని కాదే, యోగ్యురాలను కాదే, కేవలం నీ కృప వలన సజీవ లెక్కలో చేర్చబడ్డానయ్యా. నీవిచ్చిన ఈ రక్షణ, నీవిచ్చిన ఈ పరలోకం, నీవిచ్చిన ఈ నిత్య జీవాన్ని బట్టి నీకు వందనాలని ఆ ఒక్క 5-10 నిమిషాలు హృదయం ఇప్పి నువ్వు చేసే ఆరాధనకు ఏమొస్తుందండి మొదటి పాయింట్, ఆనందం. ఏమున్నది దేవుని మందిరములో దేవుని బిడ్డలారా, చేస్తున్నారా పని మీరు? అటెండెన్స్ కోసం రాకూడదండి మందిరానికి, ఆరాధించాలి. చెప్పండి అందరి మాట, ఆరాధించాలి, దేవుని ఆరాధించాలి, హార్టుఫుల్గా ఆరాధించాలి. వారములో సంవత్సరం రోజులు గుర్తుపెట్టుకోవడం కష్టం లేండి, వారములో 6 రోజులు గుర్తుపెట్టుకోలేమండి మనం దేవుడు చేసిన కార్యాలను గుర్తుపెట్టుకోలేము. సరే ఇవన్నీ సెకండరీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లైఫ్లో మరిచిపోని విషయం ఉందండి, అదేంటి, రక్షణ, సాల్వేషన్. 103వ కీర్తన ఎంత అద్భుతంగా ఉంటుందో, అవన్నీ గుర్తుపెట్టుకుంటే అద్భుతమైన ఆరాధన వస్తుంది. ఆయన నీ దోషములను క్షమించు, నీ సంఘటములను కుదుర్చువాడు. ఏమండి, సమాధిలో నుండి నీ ప్రాణమును, కరుణ కటాక్షములతో నీకు కిరీటమును, పక్షిరాజు యవనం వలె నీ యవనము కొత్తదగినట్లు ఆయన నిన్ను తృప్తిపరుస్తా. ఇవన్నీ ఎన్ని అద్భుతమైన వర్డ్స్ ఉన్నాయండి బైబిల్లో. మన జీవితాన్ని, జీవితంలో వాటిని అన్వయించుకొని ఆ అనుభూతిని ఎక్స్పోజ్ చేయాలి, దేవుని దగ్గర చెప్పాలి, థ్యాంక్స్ ప్రభువా, వందనాలు ప్రభువా, నేను తినే తిండి, నేను కట్టుకునే బట్ట, నేను ఉన్న ఇల్లు, నేను పిలిచే గాలి నీదే స్వామి, థ్యాంక్స్ అయ్యా, హార్ట్ఫుల్గా చెప్పాలి. మీరు గమనించండి, ప్రతి దానికి ఏ మాత్రము తడుక్కోకుండా సమయం ఇస్తాం. ఒక్క దేవుని సన్నిధి అన్నా, ఒక్క ప్రార్థన అన్నా, ఒక కుటుంబ ప్రార్థన అన్నా, ఒక బైబిల్ చదవడం అన్నా, ఎంత చిరాకో, ఎంత భారమో, ఎంత బలవంతంగా చేస్తామో ఆ పని మనం. తీరా ఒక్క 5 నిమిషాలు కుటుంబ ప్రార్థన చేసుకుంటే అప్పుడు దాకా రావు ఆవలింపులు. గంట 2 గంటలు టీవీ దగ్గర కూర్చొని ఏమేమో చూస్తాం, కానీ ఒక్క 10 నిమిషాలు లేక 5 నిమిషాలు కుటుంబం అంతా కూర్చొని ఒక చిన్న పల్లవి బాడి, ఒక చిన్న ప్రార్థన చేసి, ఒక చిన్న వాక్యం చదువుకుందామంటే చెప్పి 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 ఏది ప్రాముఖ్యమో, ఏది శ్రేష్టమో, ఏవి దివ్యమైనవో వాటికి మనము ప్రథమ స్థానం ఇవ్వట్లేదు. అది తెలుసుకొని కీర్తనాకారుడు బాధపడుతున్నాడు, అయ్యా ఎందుకు నీ మందిరం అంటే నా గుండెల్లో ఉరకలంతే, ఇంతకాలం నీ మందిరానికి రాక, బైబిల్ చదవక, వాక్యము వినక నేను నష్టపోయి మూల్యం చెల్లించాను స్వామి, ఇప్పుడు ఆనందిస్తున్నానా, ఎంతో కాలానికి దొరికిందయ్యా నీ సన్నిధి, ఆనందిస్తున్నాను. ఆనందం ఎలా వచ్చింది అని అంటే దాన్ని వరుసగా చెప్పుకుంటున్నాం. కృతజ్ఞత ద్వారా ఆనందం వస్తుంది. పాయింట్స్ నోట్ చేసుకోండి. ఆనందం ఎలా వస్తుంది చెప్పండి, కృతజ్ఞత, దేవుని స్తుతించడం ద్వారా ఆనందం వస్తుంది. తర్వాత 5వ వచనానికి వద్దాం. ఆనందానికి 2వ కారణం, ఆనందానికి 2వ కారణం 5వ వచనానికి వద్దాం. అక్కడ ఏమున్నాయి, సింహాసనములు ఉన్నాయి. దావీదు వంశీయులు అక్కడ ఏం తీరుస్తారు, తీర్పు, న్యాయం తీరుస్తారు. నీ యెరూషలేములో ఇష్టం వచ్చినట్టు జీవించడానికి, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి, వాయావరస లేకుండా పాపం చేయడానికి, ఇష్టం వచ్చినట్టు మనిషి బ్రతకడానికి వీల్లేదు. తప్పును తప్పుగా ఖండించి, పాపాన్ని నరికివేసి, మనిషిని సరిదిద్ది, మనిషి జీవితాన్ని బాగు చేసే పరిస్థితి యెరూషలేములో ఉన్నది. అక్కడ న్యాయము జరుగుతుందయ్యా, న్యాయము జరుగుతుంది. ఏమండి దేవుని మందిరానికి వస్తే మన గుండె కోతేయక, కోతే 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 కోతే. ఒక ఆయన అంటున్నాడు, అయ్యా చర్చికి గాని వస్తే మారనన్నా మారాలి, లేకుంటే చావనన్నా చావాలంటున్నాడు ఒక ఆయన. ఆ వాక్యం విని మారనన్నా మారాలా, లేకుంటే చావనన్నా చావాలా? చావడం అంటే సూసైడ్ చేసుకోవడం కాదు. ఆయన అంటున్నాడు, ఆయనకు అట్ట అర్థమైంది పాపం,
మందిరములో ఏముందంటే దిద్దుబాటు ఉన్నది. మందిరములో ఏమున్నది? హోలీ, పవిత్రత ఉన్నది. వాక్యం అంత అయిపోయింది. లాస్ట్లో వాక్యానికి లోబడిన బిడలారా, దిద్దుకున్న బిడలారా, జీవితాన్ని సరిచేసుకున్న బిడలారా, లేచి నిలబడండి అన్న. అందరు లేచి నిలబడ్డారు. నేను బల్ల నేనే ఇచ్చేవాడిని అప్పుడు, చిన్న సంఘం కదా, నా ప్రారంభ దినాలు. దగ్గరికి పోగానే స్మెల్ వచ్చింది, డ్రింకింగ్. మీరు తాగారు కదా అన్న. ఎస్ అన్నాడు ఆయన. అదేంటి బల తీసుకున్నా అంటే, పోయి మాకు ఇదివరకు వచ్చిన అందరు పాస్టర్లు ఇచ్చారు, నువ్వు కూడా ఈ మర్యాదగా అన్నాడు ఆయన. అప్పుడు నేను అన్నాను, అయ్యా నాకు కలిగిన నష్టం ఏమీ లేదు, నష్టం నీకు కలుగుతుందని. అవన్నీ చూసాము నేను ఇవి అన్నాడు, ఇచ్చాను, అయిపోయింది. నేను ఇంకా లాస్ట్ అంత అయిపోయింది, ఇంకా ప్రార్థన చేస్తున్నా చర్చిలో. ఈ లోపల వార్త వచ్చింది, కాలు తిరిగిపోయింది. ఇంటికి వెళ్ళాడు, ఆ గొర్రెపిల్ల ఒకటి పారిపోతుంటే పట్టుకుందామని వెళ్ళాడు. సో తడికు అదే దాన్ని ఏమంటారు, కంచె దాటేటప్పుడు పడ్డాడు, కాలు తిరిగిపోయింది. ఆయన వచ్చి, ఆయన పేరు జాన్, చనిపోయాడు ఆయన. ఆయన వచ్చి నా కాళ్ళు పట్టుకుని ఏమని నేర్చాడు తెలుసా, పాస్టర్ గారు మా లైఫ్లో ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది చెప్పారు, ఎప్పుడు మాకు శిక్ష జరగలేదు. ఇప్పుడు జరిగిందంటే దేవుని మందిరములో దేవుడు ఉన్నాడు. మీకు చెప్తున్నాను దేవుని బిడ్డలారా, నిప్పుతో చెలగాటం ఆడకూడదు, నిప్పుతో చెలగాటం ఆడకూడదు. దేవుడు అంటున్నాడు, నేను దహించు అగ్ని. ఒక ఆమె ఉదయాన్నే వచ్చింది నా దగ్గరికి, ఏడ్చుకుంటూ వచ్చింది. ఆమె కూడా చనిపోయింది ఇప్పుడు. ఏమ్మా ఏడుస్తున్నావు అన్నాను. పాస్టర్ గారు, నాకు చుట్టు దాగే అలవాటు ఉంది, ఎన్నోసార్లు హెచ్చరించారు. వాళ్ళు ఏజెన్సీ ప్రాంతం అండి, వాళ్ళందరూ ఆడవాళ్ళందరూ చుట్టు తాగుతారు. మీరు ఎన్నోసార్లు గద్దించారు, వినలేదు, తిట్టుకునేదాన్ని. ఏంది చర్చిలోకి వెళ్ళిన తర్వాత ఇది తప్పంటారు, అది తప్పంటారు, ఇదివరకు ఎన్నిసార్లు తాగినా మాకేం కాలేదు, ఈయనేది కొత్త కొత్త బోధలను చేస్తున్నాడని తిట్టుకున్నాను మిమ్మల్ని. సరే అని చెప్పి ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకోకుండా చుట్టు తాగదామని ఇలా 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 చేయబెట్టాను. మెత్తగా తగిలింది తేలు పాస్టర్ గారు, చుట్టాను కొనుపట్టుకున్నాను పాస్టర్ గారు, కాటేసింది. ఏంటిది తేలు? ఇవాళ జీవితంలో చుట్టు తాగలామి? ఆలోచించండి, ఆలోచించండి. పరిశుద్ధత చెప్పండి, మందిరములో ఏమున్నది? పరిశుద్ధత, దిద్దుబాటు, దిద్దుబాటు. జీవితాలు మారుతాయి, బ్రతుకులు మారుతాయి, తప్పులు ఒప్పుకుంటాం. ఏమంటే వీఆర్ నాట్ పర్ఫెక్ట్, మనం ఎవరు పరిపూర్ణము కాము, కానీ మన బలహీనతలను, మన లోపాలను ఎత్తి చూపిస్తాడు దేవుడు మందిరములో. దేవుడు సూటిగా మాట్లాడతాడు, సూటిగా మాట్లాడతాడు. నేను ఎన్నోసార్లు చెప్పాను, పాస్టర్ గారు వాక్యం చెప్తూ యోహాను 3:16 అనే అంశం తీసుకొని చెప్తూ ఉంటే వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఒక ఆయన వచ్చి, రే నేనే యోహాను, నీ ముగ్గురు భార్యలు నా వాళ్ళే, 16 మంది నా పిల్లలే, ఆపి అన్నాడట. ఈయన ఆయన పేరు యోహాను అని తెలియదు, ఆయనకి 3 భార్యలు ఉన్న సంగతి నీకు తెలియదు, ఆయనకి 16 మంది పిల్లల సంగతి నీకు తెలియదు. ఆయన టాపిక్ ఏంటంటే ఈరోజు మన అంశం యోహాను 3:16 అంటే దేవుడు లోకమును ఎంతో చెప్పండి. ఏముంది మందిరములో? పరిశుద్ధత, హోలీ, హోలీ. నేను 40 రోజులు పాస్టింగ్ ఉన్నప్పుడు వాళ్ళంతా చాలా చిన్న పిల్ల వీళ్ళు, నాతో పాటి చాలామంది ఉన్నారు. అక్కడ చాలా ఉన్నతమైన జాబ్స్ వచ్చాయి వాళ్ళకి, అద్భుతమైన ఓ డిఐజీలు, ఎస్పీలు, ఓ కలెక్టర్లు, చాలా ఉన్నతమైన జాబ్స్ వచ్చాయి వాళ్ళకి. నేను చాలా చిన్నోండండి, దారిని పోతూ ఉంటే గడగడ గడగడ ఉనికిపోయి ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయేవాళ్ళు అంతే. నాకు అర్థమయ్యేది కదా, ఏంది ఇలా వెళ్ళిపోతున్నారు, ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే, ఒక ఆయన వచ్చి నాతో చెప్పాడు, పాస్టర్ గారు నేను మేము భయపడడానికి ప్రధానమైన కారణము, 40 డేస్ ఫాస్టింగ్ కదండి, మీ ముఖములో ఒకలాంటి వెలుగు మేము చూడలేకపోయేవాళ్ళం. హోలీ చెప్పండి, పవిత్రత, పవిత్రత. ఏమండి, దేవునితో గడిపినప్పుడు, దేవుని వాక్యం విన్నప్పుడు, వాక్యానికి లోబడినప్పుడు దేంట్లో ఎదుగుతామండి మనము? పవిత్రత. దేవుని సన్నిధిలో హోలీ ఉన్నదండి, దేవుని సన్నిధిలో పరిశుద్ధత ఉన్నది. అందుకే వెళ్ళాలి దేవుని సన్నిధికి. వారములో నీ వ్యాపారములో, నీ ఉద్యోగములో, నీ పనిబాటల్లో ఎక్కడ దారి తప్పావో, ఎక్కడ మాట తప్పావో, ఎక్కడ చూపు తప్పావో, ఎక్కడ మనసు తప్పావో, ఎక్కడ ఆలోచనలు తప్పావో, ఎక్కడ రాంగ్స్ తప్పేసావో నీకేం తెలుస్తుంది? రహస్య పాపములను బయట పెట్టగలిగిన వాడు దేవుడు ఒక్కడే. అందుకే మందిరానికి వెళ్ళాలి, మన జీవితాలను దిద్దుకోవడానికి వెళ్ళాలి, మన జీవితాలను బాగు చేసుకోవడానికి వెళ్ళాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు,
ఆయన ఉన్నట్టే మనము కూడా పరిశుద్ధతలో జీవించాలి. అందుకే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచినారు. హోలీ మందిరములో పరిశుద్ధత ఉందండి, పరిశుద్ధత ఉంది. సరిచేస్తాడు దేవుడు, సరిచేస్తాడు మన జీవితాలను, మన బ్రతుకులను సరిచేస్తాడు. అందుకే 50వ కీర్తనలో దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నా అక్కట్లు వివరించుటకు నీకేమి పని. దేవుని బిడ్డలారా, హోలీ ఆనందం ఎక్కడుంది చెప్పండి? కృతజ్ఞతలో ఉంది. పాయింట్ చెప్తున్నాను, ఆనందం దేంట్లో వస్తుంది? కృతజ్ఞతలో వస్తుంది. రెండు, ఆనందం దేంట్లో వస్తుంది? పవిత్రతలో ఆనందం వస్తుంది. వండర్ఫుల్ వర్డ్స్ అండి, వండర్ఫుల్ వర్డ్స్. ఎందుకు జనులు మందిరమునకు వెళ్ళదమని జనులు నాతో అన్నప్పుడు ఎందుకు నాకు సంతోషం కలిగిందంటే ఇది కారణాలు చెప్తున్నాడు. ఏమండి, పార్ట్ టూ అయిపోయింది, పార్ట్ త్రీకి వెళ్ళిపోదాం. పార్ట్ త్రీ నానా ఫైనల్. ఏముంది మందిరములో? యెరూషలేమా, యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. 6వ వచనం ఉందా? 6వ వచనం, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయండి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే యెరూషలేము అంటే గ్రాళ్ళు రప్పలు కాదు, మనుషులు, యూదులు, జ్యూస్. అబ్రహామునుడు ఎవడు ఎన్నుకున్నాడు? అబ్రహాము నుండి ఇస్సాకు, ఇస్సాకు నుండి యాకోబు, యాకోబు నుండి 12 మంది నుండి ఇస్రాయేల్ జాతిని ఎన్నుకున్నాడు. ఇస్రాయేల్లో నుంచి దేవుడు మెస్సయ్యగా ఈ లోకానికి వచ్చాడు. కనుక ఇస్రాయేల్ జాతి కొరకు, వాళ్ళ రక్షణ కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. సంఘము క్షేమం కొరకు చెప్పండి ఏం చేయాలి? సంఘములో ఏమున్నది? ప్రార్థనా శక్తి. సంఘానికి పవర్స్ ఇచ్చాడు దేవుడు, అథారిటీ, అధికారం ఇచ్చాడు సంఘానికి. ఏమని, ఇద్దరు భూమి మీద ఏకీభవించి నన్ను ఏమి అడిగినను నేను వారికి చేతును, భూమి మీద దేన్ని మీరు బంధింతురో అవి నేను పరలోకంలో బంధిస్తా, భూమి మీద ఏటిని విప్పుదురో నేను పరలోకంలో విప్పుతా. అంటే దెయ్యాలు కాదు, కొంతమంది దెయ్యాలనుకున్నారు ఆ వాక్యం చదివి, చాలా మంది దెయ్యాలనుకుంటున్నారు. పాపం ఇప్పటికీ మన వాళ్ళు ఇన్నిసార్లు వాక్యం చెప్పినా ప్రార్థన చేయమంటే యేసు నామములో సైతాన నిన్ను బంధిస్తున్నాను, బంధిస్తే ఎక్కడ ఉంటాడే పోతాడా? ప్రార్థన చేసేది సైతాన్ పోవడానికే, ఉండడానికే. మరి బంధించినట్టు అర్థం ఏంటి? ఓ పోమా, నువ్వు ఇక్కడే ఉండు అంటారు ఎవరన్నా? నేర్చుకోవాలి, వాక్యం నేర్చుకోవాలి. ఎవరో ప్రార్థన చేస్తారు, అది విని మనం చేస్తున్నాం. సంఘానికి ఇచ్చిన అథారిటీ, అధికారం ఏమండి చెప్పండి? సంఘములో ఏమున్నది? ప్రార్థనా శక్తి. సంఘము ఏకస్వరముతో, ఏక మనసుతో ప్రార్థన చేసినప్పుడు పేతురు సంకెళ్ళు ఏమాయను, శరసాలు ఏమాయను, దేవదూత లేపి నిద్రపోతున్నాడు ఆయన గారిన. సంఘం ప్రార్థన చేస్తుంటే ఏం చేస్తున్నాడు పాస్టర్ గారా? లేపి నిద్ర, కష్టాలు నిద్రపోతారు ఎవరన్నా? ప్రార్థనకు అంత శక్తి ఉంది మరి, ప్రార్థనకు అంత పవర్ ఉంది. చెరసాల్లో ఏసీ ఎక్కువగా ఏసీ బాగుతా ఉంటే నిద్ర వస్తుందా? మీరు చెప్పండి సార్, ఎట్లా వస్తుంది నిద్ర? నిద్రపోతున్నాడు ఆయన హ్యాపీగా. ప్రార్థనకు అంత సంఘం యొక్క పవర్ అండి, సంఘానికి ఇచ్చిన ఆధిక్యత అది దేవుడు. అందుకే సంఘాన్ని ఎందుకు మనం పరిచయం కలిగి ఉండాలి? సంఘంలో ఒక సహోదరత్వం ఎందుకు సంపాదించుకోవాలి? ఎందుకు ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన చేయాలంటే సంఘ ప్రార్థన దేవుడు విని వారికి విడుదలిస్తాడు. ఎస్, ఏమండి సంఘానికి రాగానే ఏదో కొత్త ముఖం లాగుంది అని అనకూడదు. పరిచయం చేసుకోవాలి, ప్రేమను పెంచుకోవాలి. ప్రేమనంటే మా ఇంటికి రేపు మీరు రండి, రేపు మీ ఇంటికి మేము వస్తాము, మీరు మటన్ బిర్యానీ పెట్టండి, మేము డబుల్ మటన్ బిర్యానీ పెడతాము. ఆ ప్రేమలు వద్దు. మీరు చాలా మంచి వాళ్ళు బ్రదర్, ఓ 10,000 అప్పిస్తారా? ఆ డబుల్ మీనింగ్ వద్దు. ఇక్కడ ప్రేమ అంటే బలహీనుణ్ణి బలపరచడం, ప్రేమ అంటే దేవుని సన్నిధికి రాకుండా పడిపోయిన వారిని లేవనెత్తడం, ప్రేమ అంటే దేవుని సన్నిధికి దూరమైన వాళ్ళని దేవుని దగ్గరికి నడిపించడం, ప్రేమ అంటే నామకార్త నిజ క్రైస్తవులుగా మార్చడంలో నీవంతు సహకరించడమే ప్రేమ. ఇది బైబిల్ చెప్తున్న ప్రేమ. కానీ దుఃఖకరమైన విషయం ఏంటంటే కొందరు పూర్తిగా ఎంత అటాచ్మెంట్ అంటే ఇంక మనం ఇంకా వదలలేం వాళ్ళని, ఒక్క కాగితంలో 2 పేజీల లాగా అట్ట
అయిపోతారు. ఇంక వాళ్ళని అస్సలు అబ్బా ఈయన ఫోన్ చేయడం, వాళ్ళు ఫోన్ చేయడం, ఎలా ఉన్నాడు అడగడం, ఎలా ఉన్నాడు అడగండి తప్పులే, కానీ ఎప్పుడు కూడా ఓవర్గా అలాగ ప్రవర్తించడం అది చివరికి ద్వేషాన్ని కలిగిస్తుంది. బైబిల్లో ఉంది, మాటి మాటికి నీ పొరుగు వాళ్ళ ఇంటికి వెళ్ళిన వాడు నిన్ను ద్వేషించు. నేను మిత్తం అండి, ప్రతిదానికి మిత్తం ఉండాలా? ఫస్ట్లో రెండు కుటుంబాలు వచ్చాయి మన చర్చికి, పేర్లు చెప్పనులే, బాగా మంచిగా ఉన్నారు వాళ్ళు, చాలా మంచి. ఎంత మంచి అంటే ఆమె శారీ కొంటే ఈమె అదే శారీ కొంటుంది, ఈమె ఏం పెట్టుకుంటే ఏ డ్రెస్ వేస్తే ఏం కొంటే అన్నీ అన్నీ అట్లా, చాలా ఇల్లు ఆడిపోవడం ఇల్లు పోవడం, చివరికి ఒకరినొకరిని చంపుకునే అంత పరిస్థితి వచ్చింది. నేను చెప్పాను వాళ్ళకి అట్లా ఉండొద్దు, బైబిల్ అలా చెప్పట్లేదు. ప్రేమకు అర్థం తెలుసుకోండి, ప్రేమకు అర్థం తెలుసుకోండి. భౌతికంగా అట్లా ఎవరు ఏమంటిది, అది తప్పు కూడా, అది చాలా తప్పు. దేవుడు అంటున్నా నాకంటే ఎక్కువగా మీరు దేనిని ప్రేమి, నేను తట్టుకోలేను అంటున్నాడు ఆయన. భార్యను ప్రేమించిన, భర్తను ప్రేమించిన, సంఘములో ప్రార్థన ఉన్నది. ఏమండి యెరూషలేమా, చూడండి యెరూషలేమా క్షేమం కొరకు ప్రార్థన చేయండి. వెంటనే యెరూషలేమా నిన్ను ప్రేమించువారు, ప్రేమకు అర్థం ఏంటి ఏమండి, ప్రేమతో గిన్నెడి నీళ్ళు ఇచ్చినా, ప్రేమతో పట్టిడి అన్నం పెట్టినా, ప్రేమతో నీ సహోదరుని ఆదుకున్నా, వాడు ఆనాటికి ఆకలితో అలమటిచ్చి చలితో వణుకుతుంటే వెళ్ళి చలి కాసుకొని అయినా ఈ ఏదో అగ్గిపెట్టితో ఆ మంట ఆ యొక్క చెత్త తెచ్చుకొని చలి కాసుకో ఆ డైలాగులు వదలకుండా ఆ పూటకి అవసరమైంది ఏంటో ఇవ్వగలిగిన వాడే నిజమైన సహోదర ప్రేమ కలిగిన. ఆ మాట ఎంత అద్భుతంగా రాస్తాడు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో, చదవద్దు వినండి, అల్పులైన ఈ సహోదరుల్లో ఒక్కనికి మీరు చేసి తిరిగి గనుక నాకును, నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనము పెట్టి తిరి, నేను సిరసాల్లో ఉంటిని, మీరు నన్ను చూడవచ్చి తిరి, నేను రోగినై ఉంటిని, మీరు పరామర్శించి తిరి, అయ్యా మేము ఎప్పుడు చేసాం, అల్పులైన ఈయన సహోదరులు. అంటే యూదులకి ఏడేళ్ల శ్రమలు వచ్చినప్పుడు అన్యులు వీళ్ళకి హెల్ప్ చేసినప్పుడు ఆ హెల్ప్ చేసిన అన్యులకి యేసయ్య సెకండ్ కమింగ్ రెండవ రాకడలో భూమి మీదకి వచ్చినప్పుడు ఆ యూదులు ఆ కష్టములో ఆ శ్రమల్లో ఆ బాధల్లో ఆ ఉన్న పరిస్థితిని చూసి ఎవరెవరు వీళ్ళకి అన్నం పెట్టి భోజనం పెట్టి ఆదరించారో వాళ్ళందరినీ స్పెసిఫిక్గా పిలిచి దేవుడు వాళ్ళని ఆశీర్వదించబోతున్నాడు. అది అక్కడ కాంటెక్స్ట్. అంటే నీవు సంఘాన్ని ప్రేమించి సంఘ క్షేమాభివృద్ధి కొరకు వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేస్తే వాళ్ళ కష్టసుఖాల్లో పంచుకుంటే చెప్పండి ఏమొస్తుంది నీ గుండెల్లో. మొదటి పాయింట్ అండి, ఇచ్చుట్లో ఆనందం. చెప్పండి దేంట్లో ఉందండి ఆనందం? మీరు ఏదన్నా వండుకొని తలుపులు వేసుకుని ఒక్కదాని మీద దిని చూడు, అందరి పెట్టి చూడు, చాలా తేడా ఉంటుందండి. నలుగురు పెట్టండి ఎంత ఆనందం ఉంటుందో, ఒక్కరే దీన్ని చూడండి, ఇచ్చుట్లో ఆనందం. చెప్పండి అందరు, ఇచ్చుట్లో ఆనందం, ఎంత ఆనందము. ప్రేమించడం అంటే అర్థం అదే, తిరిగి నీకు ఇవ్వలేని వారికి ఇవ్వడమే నిజమైన ఆనందం. ఫలితాలు ఏంటో చెప్పి క్లోజ్ చేస్తాను. ఫలితాలు ఏంటి? ఒకటి, వర్తిల్లుతారు. ఆ మాట ఉంది అక్కడ చూడండి వెంటనే, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్తిల్లుతారు. నెంబర్ వన్ నానా, నెంబర్ టూ, నెంబర్ ఎంత, ఏడవచ్చును, నెమ్మది. నెంబర్ త్రీ క్షేమము, నెంబర్ ఫోర్ మేలు, 9వ వచనం లాస్ట్ పాయింట్ వరుసగా చెప్పండి, వర్ధిల్లుతారు, రెండు నెమ్మది, మూడు క్షేమము, నాలుగు మేలు. ఎన్ని బ్లెస్సింగ్ ఎక్కడ? దేవుని సన్నిధిలో. వాహ్, ఇన్ని బ్లెస్సింగ్స్ ఉన్నాయండి దేవుని సన్నిధిలో. అందుకే దేవుని సన్నిధికి మానకూడదు మనం. ఒక అన్యుడు వచ్చాడు, బ్రదర్ చర్చికి ఎందుకు వచ్చారని అడిగిన, అంకుల్ దేవుని సన్నిధిలో ఎంత నెమ్మది ఉంది అంకుల్, అన్యుడు అన్నమాట నాతో, ఎంత ప్రశాంతత ఉంది అంకుల్, ఎంత పీస్ ఆఫ్ మైండ్ ఉంది అంకుల్ దేవుని సన్నిధిలో. ఏముంది నానా? నెమ్మది. అన్ని మై మర్చిపోతాం అండి, కాసేపు అన్ని మై మర్చిపోతాం. సైకలాజికల్గా మైండ్కి రిలీఫ్ కావాలి, ఆ రిలీఫ్ దేవుని సన్నిధిలో దొరుకుతుంది మనకు. ఆరాధించినప్పుడు దొరుకుతుంది, పాడినప్పుడు దొరుకుతుంది, స్తుతించినప్పుడు దొరుకుతుంది, దేవుని వాక్యం వింటూ పరవశం చెందుతున్నప్పుడు దొరుకుతుంది ఆనందం. ఇది కోట్లు డబ్బిచ్చినా దొరకదు, ఇది దేవుడు ఉచితంగా మనకిచ్చిన వరం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సామెతలో ఒక మాట ఉంది ఏమనంటే, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా,
చిన్న ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తాను. ఒక పేద కుటుంబంలో ఒక అబ్బాయి జన్మించాడు. పాపం బ్రతకడం చాలా కష్టంగా ఉంది. అబ్బాయి పేరు పాల్. షాన్ అనే ఆయనకి చాలా గొర్రెలు ఉన్నాయి. గొప్ప యజమాని, గొర్రెల యజమాని. వెళ్ళాడు, అయ్యా కటిక పేదరికాన్ని అనుభవిస్తున్నా, నాకు ఏదన్నా జాబ్ ఉంటే వరా అన్నారు. గొర్రెలు మేపుతావా అని అడిగాడు. మేపుతానన్నాడు. మరి కూర మృగాలు తోడేళ్ళు ఉంటాయి, అవి చూడగానే పారిపోతే నాకు నష్టం కలగద్దంటే, లేదయ్యా ప్రాణమైనా పెడతాను, అలా వదిలిపెట్టను, నమ్మకంగా చేస్తానయ్యా అన్నాడు పాల్ షాన్తో. సరే గొర్రెలు అప్పగిచ్చాడు. కాస్తా ఉన్నాడు అడవిలో. ఒక వేటగాడు దారి తప్పి ఈ అబ్బాయి దగ్గరికి వచ్చాడు. పాల్ అనే అబ్బాయి దగ్గరికి వచ్చి, అయ్యా నేను దారి తప్పిపోయాను, కొంచెము దారి చూపిస్తావా అని అడిగాడు. సారీ నేను రాలేను, నా యజమానుడికి నేను మాట ఇచ్చాను కాబట్టి నేను రాను. అంటే వస్తే ఏమవుద్ది అన్నాడు. నేను కానీ వస్తే ఈ లోపల తోడేళ్ళు వచ్చి గొర్రెలు తినేస్తాయి. ఓ పంచేయి, నీ నాకు దారి చూపించి నువ్వు తిరిగి వచ్చే లోపల ఎన్నైతే నష్టపోతావో అంత నేను నష్టపరిహారం కట్టిస్తాను. అంటే సారీ నేను ఆ పని కూడా చేయలేను. పోనీ ఓ పంచేయి, నేను గొర్రెలు కాస్తా, నువ్వు వెళ్ళి నీకు దారి తెలుసు కాబట్టి ఒక అబ్బాయిని తీసుకురా ఎవరినన్నా, ప్లస్ వచ్చేటప్పుడు భోజనం తీసుకురా, ఆ ఖర్చు కూడా నేను భరిస్తానంటే ఆ పని కూడా నేను చేయలేను. నువ్వు కావాలంటే సాయంకాలం దాకా ఉండు, సాయంకాలం అయిన తర్వాత నేను నువ్వు తీసుకెళ్తాను అన్నాడు ఈ పాల్ అనే అబ్బాయి వేటగాడితో. సరే ఆలోచించి ఏం చేయాలో అర్థం కాక నీరసం అయిపోయింది. ఈ వేటగాడు కూర్చున్నాడు అక్కడ. ఈ లోపల, అయ్యో పాపం చాలా అలసిపోయినట్టున్నావు, నాకు అక్కడ రెండు రొట్టెలు ఉన్నాయి, ఒక రొట్టె నీకు ఇస్తా, ఒక రొట్టె నేను తింటా, ఈ లోపల కొంత నీవు నా ఆ నీరసము నుండి ఆ బడలేక నుండి విడుదల పొందుతా, సాయంకాలం అంతా తీసుకెళ్తాను అన్నాడు ఈ పాలని అబ్బాయి వేటగాడితో. సరే ఆ రొట్టె తీసుకొని తింటా ఉన్నాడు. ఈ లోపల గుంపు పరిగెట్టుకుంటా వచ్చి అలా గట్టిగా అందరూ గుంపు అంతా చేతులు కట్టేసుకొని, యువరాజా నువ్వు ఇక్కడున్నావా అన్నారు. ఈ అబ్బాయి గుండె పగిలిపోయింది. ఆ వేటగాడు ఎవరన్నమాట? యువరాజా. గడగడగడ వణికిపోతున్నాడు పాలని అబ్బాయి. బాబు నేను ఇంతవరకు మాట్లాడింది ఎవరితో? యువరాజుతోనా అని భయపడతా ఉన్నాడు. ఏం చేస్తాడని వెంటనే యువరాజు బాబు దగ్గరికి వెళ్ళి గట్టిగా పాలని అబ్బాయిని కౌగిలించుకొని, ఎంత నమ్మకమైన స్థితి నీలో నాకు కనబడింది, నీలాంటి వాళ్ళు ఇక్కడ ఉండకూడదు పద అని చెప్పి ఉన్నతమైన విద్యను అభ్యసింపజేసి ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లేటట్టు చేశాడు యువరాజు. నీ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు భవిష్యత్తులో నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నీ నమ్మకమైన ప్రార్థన, నీ నమ్మకమైన జీవితం, నీ నమ్మకమైన వ్యాపారం, నీ నమ్మకమైన ఉద్యోగం, నీ నమ్మకమైన స్థితిని బట్టి దేవుడు భవిష్యత్తులో రెండంతలుగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఏమండి, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. యెరూషలేమా, యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్తిల్లేదరు. దేవుని బిడ్డలారా, ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం, ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన బిడ్డల కొరకు నువ్వు గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా, నువ్వు ఏమి చేసినా నీ ఫలము దేవుడు ఉంచుకోడు. నీ వర్తిల్లతావు, నీకు నెమ్మది కలుగుతుంది, నువ్వు ఆశీర్వదించబడతావు, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, నీ పిల్లలు ఆశీర్వదించబడతారు, నీవు ఊహించలేనంతగా దేవుడు నిన్ను పైవారిగా చేస్తాడు. దేవుడు నమ్మకమైన వాడా. ఒకరోజు ఒక అబ్బాయి పేరు జేమ్స్ చర్చికి వచ్చాడు. పాస్టర్ గారు కుర్చీ వేసుకొని కూర్చొని ఉన్నాడు. పాస్టర్ గారు, ఏం బాబు ప్రార్థన ఎలా చేయాలో చెప్పరా అన్నాడు. ఆ పాస్టర్ గారు ఎటకారంగా, హలో జీసస్ నేను జేమ్స్ వచ్చాను చెప్పవే చాలు అన్నాడు ఆయన. ఈ బాబు అదే ప్రార్థన అనుకొని రోజు ఉదయాన్నే వచ్చి, హలో జీసస్ నేను జేమ్స్ని వచ్చానని చెప్పి వెళ్ళిపోయేవాడు. కొద్ది రోజుల తర్వాత ఈ అబ్బాయి కనపడలా. పాస్టర్ గారు ఎంక్వైరీ చేశాడు ఎక్కడ 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 అని చేస్తే, ఈ అబ్బాయికి నానేవాళ్ళు ఎవరు లేరు, రిక్షా దొక్కుంటూ బతుక్కుండేవాడు పాపం. సరే మొత్తాన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో యాక్సిడెంట్లో కాలు ఇరిగి అక్కడ ఉన్నాడు. పాస్టర్ గారు వెళ్ళాడు. వెళ్ళి బాబు ఏమైందంటే జరిగిన విషయం చెప్పాడు. మరి ఎట్లా, నీకెవరు మంచి చెడ్డ అని అంటే, అయ్యా ఏ టయానికి మీరు కట్టిన మందిరం దగ్గరికి వచ్చి ఆ మందిరంలో నేను ఉదయాన్నే మీరు చెప్పినట్టుగా హలో జీసస్ నేను జేమ్స్ని వచ్చాను అని చెప్పేవాడిను, సేమ్ అదే టయానికి
యేసు ప్రభు నా దగ్గరకు వచ్చి, హలో జేమ్స్ నేను జీసస్ వచ్చానని చెప్పి రొట్టి పాలు ఇచ్చి ఎవ్రీడే వెళ్ళిపోయాడు. నమ్మదగిన దేవుడండి, నమ్మదగిన దేవుడండి. క్రమంగాను ప్రార్థన చేస్తే, క్రమంగాను చర్చికి వస్తే, క్రమంగా దేవుని సన్నిధిని అనుభవిస్తే, క్రమంగా దేవుని సన్నిధిలో దిద్దుకుంటే, క్రమంగా దేవుని నువ్వు ప్రేమిస్తే, క్రమంగా దేవునికి ఇష్టంగా నువ్వు నడుచుకుంటే దేవుడు నిన్ను అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. యెరూషలేమున ఎంత వండర్ఫుల్ వర్డ్ ఉందో, నిన్ను ప్రేమించు వారు వర్తిల్లుదురు. అంటే సంఘం గురించి మాట్లాడుతున్నాను, సంఘం అయిన శరీరం. యెరూషలేము అంటే ఇందాక ఫస్ట్ పాయింట్లోనే చెప్పేస్తాను మీకు, దేవుని సన్నిధి. మళ్ళీ మీరు కనిపి యెరూషలేము అంటే పాస్టర్ గారు యెరూషలేము పోయేస్తాను అంటారు. మళ్ళీ నిన్న ఒక ఆయన ఫోన్ చేసి, పాస్టర్ గారు మీకు చాలా తక్కువ అమౌంట్ యెరూషలేము వస్తారన్నాడు. నాకు ఎందుకు ప్రేరణ రాలా, 30,000 యెరూషలేము. మళ్ళీ మీకు కాదులేండి, పాస్టర్లకు మాత్రమే పోదలుసుకోవాలి. ఎందుకంటే ఆయన చూశాను, అన్నీ తెలిసినాయి, ఇంకేముంది మళ్ళీ మళ్ళీ పోవడం అనిపిలా అనిపించింది. పాస్టర్ని అడిగాను, నీ ఇష్టం అన్నది, ప్రార్థన చేసుకుంటే ఏమి అనిపించలేదు, నాకేమో ఇంట్రెస్ట్ రాలా, పోలా. అన్నీ నా అన్నీ రాసేసుకున్నా, అన్ని విషయాలు తెలుసుకున్నా, ఇంకెందుకు మళ్ళీ మాటి మాటికి అదే. ఎట్టా రేపు ఏసే ఏఎన్ పనుల్లో ఎక్కువ ఆడే ఉంటాం, ఇబ్బంది లేదు తెలుసులేదు. నా కథ కదమ్మా, నిజంగా చెప్తున్నాను. ఏసే ఏఎన్ల పనుల్లో ఎక్కువ అక్కడే ఉంటాం మనం, ఎందుకంటే మనం పరిపాలకులు. దేవుడు సంఘానికి రేపు బాధ్యతలు ఇవ్వబోతున్నాడు. మీరు నా ఆయనతో సహించిన వారైతే మీరు ఆయనతో ఏలుదురు. ఇప్పుడు పదవుల కోసం కొట్టుకో, ఆ పదవుల కోసం ఆలోచిద్దాం. నమ్మకత్వాన్ని బట్టి ఇవ్వబోతున్నాడు దేవుడు మీకు పదవుల భవిష్యత్తులో. ఆమెనండి, వద్దా ఉండండి ఇక్కడే. ఓకే, పాఠం సమాప్తం. ఏంటి మన అంశం? మందిరములో ఏమున్నది? వసక చెప్పండి. ఆనందం ఉన్నది, గుడ్ ఆన్సర్. ఆనందం ఎలా వస్తుంది? స్తుతి రెండు, ఆనందం ఎలా వస్తుంది? హోలీ పవిత్రత, ఆనందం ఎలా వస్తుంది? ప్రార్థన, ఆనందం ఎలా వస్తుంది? ప్రేమ, గుడ్ ఆన్సర్. ఇది ఆనందం వచ్చే పద్ధతులు. ప్రేమిద్దాం, ఆనందం సంపాదించి. ప్రేమించేవాడికి ఏముంటుందండి? ఆనందం. ఇచ్చేవాడికి ఏముంటుందండి? ఆనందం. దిద్దుకునేవాడికి ఏముంటుందండి? ఆనందం. ప్రార్థించేవాడికి ఏముంటుందండి? ప్రార్థించేవాడు పాపం చేయలేడండి, పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు. వండర్ఫుల్ విషయాలండి, చాలా అద్భుతమైన విషయాలు. ఇటువంటి మందిర సమృద్ధితో మీరు మీ కుటుంబాలు బిడ్డలు వర్ధిల్లుదురుగాక. అందరూ లేచి నిలబడతాం. అయ్యా, ఉత్తర రాజ్యములో ఉన్నవారు అక్కడ దూడలను పూజించుతూ దేవుని సన్నిధికి రావడం ఆగిపోయినందున ఎక్కడికి వెళ్ళిపోయారు? అష్షూరు చెర. నేను అలా చేస్తే ఎవరి చెరలోకి వెళ్ళిపోతాను? సాతాను శర. ఆ శర నుంచి బయటపడాలి అని అంటే, ఆ యొక్క శిక్ష నుంచి బయటపడాలి అని అంటే, క్రమంగా నీ మందిరానికి నేను రావాలి, క్రమంగా ప్రార్థన చేసుకోవాలి, క్రమంగా బైబిల్ చదవాలి. ఎందుకు అంటే, నీ మందిరములో ఏమున్నది? ఆనందం. ఆనందం ఎలా వస్తుంది? నేను నీ మందిరానికి వచ్చి ఏం చెల్లించాలి? కృతజ్ఞత. తర్వాత నీ మందిరానికి వచ్చి ఏం చేయాలి? జీవితాన్ని దిద్దుకోవాలి, నన్ను నేనే తీర్పు తీర్చుకోవాలి. నా బలహీనత, నా లోపాలు, నాకున్న వీక్నెస్ను నీ దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి. అది నన్ను నేను తీర్చుకునే తీర్పు. ఆ తర్వాత ఇంకేం చేయాలి నీ మందిరంలో? నేను ప్రార్థన చేయాలి. ఇంకేం చేయాలి నీ మందిరంలో? ప్రేమ. ఒకరినొకరిని ఏం చేయాలి? ప్రేమించాలి. ఒకరినొకరిని ఏం చేయాలి? బలపరచాలి. ఒకరినొకరిని ఆత్మీయంగా ఎదగడానికి నా వంతు, నా సహకారాన్ని ఏం చేయాలి? అందించాలి. తద్వారా నాకు నువ్వు ఏమిస్తావు? ఆనందం. బా ఏమండి, ఎంత అద్భుతమైంది. ఆనందంతో పాటు ఏమొస్తుంది? అభివృద్ధి, ఇంకా నెమ్మది, ఇంకా క్షేమము, ఇంకా మీరు. వాహ్, ఏమి బ్లెస్సింగ్స్ అండి. ఈ దీవెనలన్నీ మీకు కలుగునుగాక, ఈ దీవెనలతో మీరు వర్తిల్లుదురుగాక, ఈ దీవెనలతో మీ బిడ్డలు వర్తిల్లురుగాక, ఈ దీవెనలతో మీ కుటుంబాలు వర్తిల్లునుగాక, ఈ దీవెనలతో మీ వ్యాపారం వర్తిల్లునుగాక, ఈ దీవెనలతో మీ ఉద్యోగాలు వర్తిల్లునుగాక, ఈ దీవెనలతో మీ బిడ్డల చదువులు వర్తిల్లునుగాక, ఈ దీవెనలో రెండంతల ఆశీర్వాదం తండ్రి మీకు ప్రసాదించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇన్ని బ్లెస్సింగ్స్ ఉన్న మందిరానికి ఎందుకయ్యా నేను లక్ష్యం చేస్తున్నాను? ఇష్టం వచ్చినట్టు ఎప్పుడు పడితే అప్పుడు రావడం ధర్మం కాదు కదా స్వామి, ఇది తప్పు కదయ్యా. నన్ను ప్రేమించి ఇన్ని ఆశీర్వాదాలు చేతపట్టుకొని నా కోసం నువ్వు ఎదురు చూస్తుంటే, నేను ఎప్పుడో ఏలనక పాలనక నాకు నచ్చినట్టు నాకు ఇష్టం వచ్చినట్టు నీ మందిరానికి రావడం తగదు కదయ్యా, తప్పు కదయ్యా ఇలా చేయడం. తప్పును దిద్దుకుంటున్నాను, ఎంకి చేయనయ్యా. అలా చేస్తే ఉత్తర రాజ్యం మూల్యం చెల్లించినట్టు నేను కూడా చెల్లించాలయ్యా.
నైనా ఇంకరించి జాగ్రత్తగా భయముతో వణకతో మందిరం అంటే పరిగెడతాను ప్రభువా, నీ సన్నిధి అంటే పరిగెడతాను ప్రభువా, వాక్యం అంటే పరిగెడతాను ప్రభువా, నీ సన్నిధిలో ధ్యానించడం అంటే పరిగెడతాను ప్రభువా, నాకు నువ్వు కావాలి, నువ్వు నాకు కావాలి, నువ్వు నా ప్రాణం, నువ్వు నా జీవం ప్రభువా, నువ్వు లేకుండా బ్రతకలేను ప్రభువా. చెప్పగలవా, చెప్పగలవా సహోదరి, చెప్పగలవా సహోదరుడా? ఇంకా బాప్తీసం తీసుకోలేదా? ఇంకా మారు మనసు పొందలేదా? ఇంకా బలలో చేయవేయడం లేదా? అమ్మా బాబు, ఎవరు రక్షిస్తారు? నీ కులమా, నీ బంధువులా, నీ తల్లిదండ్రులా, నీ తోబుట్టువులా, నీ ఆస్తి, నీ అందమా? ఎవరు రక్షిస్తారు నానా నిన్ను? నీ కొరకు ప్రాణం పెట్టిన యేసు నిన్నెంత ప్రేమిస్తున్నాడు. నీ ధనము కులము ఆస్తి ఇవ్వలేని ఆనందం యేసయ్యా నీ కొరకు చనిపోయి తిరిగి లేచి నీకు ఇచ్చాడే. ఆ కృతజ్ఞత నీకు లేదా? ఆ కృతజ్ఞతతో నువ్వు బ్రతకవా దేవుని కోసం? ప్రార్థన చెయ్యి. ప్రభువా, నీ మందిరములో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయ్యా, నీ మందిరములో ఎంత సమృద్ధి ఉందయ్యా, నీ మందిరములో ఎన్ని బ్లెస్సింగ్స్ ఉన్నాయ్యా. ఈరోజు పాఠంలో నేను నేర్చుకున్నాను ప్రభువా, ఆనందాన్ని నేను ఎప్పుడు అనుభవించేలాగా నన్ను ఆశీర్వదించు ప్రభువా. ఇక నుంచి ఒక మంచి తీర్మానంతో వెళతాను ప్రభువా, నీ సన్నిధి అంటే నిర్లక్ష్యం చేయను, బలలో చేవేస్తానయ్యా, జీవితాన్ని దిద్దుకుంటానయ్యా, జీవితాన్ని మార్చుకుంటానయ్యా. 122 కీర్తన 1-9 వచనాలు ప్రతి వచనములో పాఠాన్ని నేర్చుకున్నానయ్యా. ఈరోజు నిన్ను ప్రేమించే వారికి నెమ్మది, నిన్ను ప్రేమించే వారికి క్షేమం, నిన్ను ప్రేమించే వారికి మేలు, నిన్ను ప్రేమించే వారికి సమృద్ధి కలుగుతుంది నాయనా. వర్తిల్లుతారనాయన ఈ విధంగా ప్రేమ కలిగిన నా తండ్రి, దయగలిగిన నా స్వామి, నేటి పాఠం కొరకై నీకు మహిమ కలుగునుగాక. 122 కీర్తన వచనం వెంబడి వచనాలు, ఆ సందర్భము, ఎప్పుడు రాశారు, ఎందుకు రాశారు, దేనికి రాశారు, మందిరం అంటే ఏంటి, మందిరం యొక్క భావం ఏంటి, మందిరంలో ఉన్న సమృద్ధి ఏంటి, మందిరంలో ఉన్న ఆశీర్వాదాలు ఏంటి, నైనా పోసుగుచ్చినట్టు వివరించినందుకు నీకు మహిమ కలుగునుగాక. నేను నీ పిల్లలు భయముతో వణకతో ఈ రక్షణలో, రక్షణ ఆనందంలో కొనసాగుదుముగాక. మందిరాన్ని నిర్లక్ష్యం చేయక, మందిరాన్ని ప్రేమించి, మందిరం అంటే నీ శరీరం, మందిరం అంటే నీ సంఘం, మందిరం అంటే నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన బిడ్డలే, ఒకరినొకరిని ప్రేమించుకోవడం, ఒకరికొకరు ప్రార్థించడం, ఒకరినొకరిని ప్రోత్సహించుకోవడం, ఒకరినొకరిని బలపరచడం మాకు నేర్పించిన ఆయన, నేను నీ పిల్లలు ఇలా బ్రతకడానికి సహాయం చేయమని. ఇదిగో బలలో చేయబోతున్న వారిని అయోగ్యంగా కాక భయముతో వణకతో బలలో చేవేసి ఇంకా పవిత్రతలో పరిశుద్ధతలో కొనసాగింపచేయమని ఈ మనవులు యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రీ.